కాశీలో సుమన్ టీవీ. ఈ గుడిలో అన్నపూర్ణాదేవి యొక్క అన్నక్షేత్ర ట్రస్ట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడికి ఎంతమంది వస్తారు అంతమందికి భోజనాలు పెడతా ఉంటారు అన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండుగ అయినా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ విక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్. ఈ ట్రస్ట్ వాళ్ళు ఏంది అని అంటే, పొద్దున రిఫ్రెష్మెంట్ 7:30 AM నుంచి 10:30 AM వరకు పెట్టిర్రు. ఫ్రీ మీల్స్ 11 AM నుంచి 5 PM దాకా మీరు ఏ టైంకి వచ్చినా కూడా అన్నం పెడతారు వాళ్ళు. ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ అంటే వాళ్ళ రిఫ్రెష్మెంట్ టైం ఇది 6:30 PM నుంచి 10 PM వరకు. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే నారాయణ సేవ ఇన్ వారణాసి అని చెప్పి కాశీలో నైట్ 11 నుంచి 2 గంటల దాకా ఉంది. అంటే ఆ విష్ణుమూర్తికి సేవ చేసే యొక్క అవకాశం అని అర్థం అన్నమాట. సో ఒకసారి చూద్దాం మనము అన్నక్షేత్రం ఎట్లుంటుంది, ఏంది, ఎంతమంది భక్తులు వస్తారు, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. మీరు కూడా ఎప్పుడైనా అన్నపూర్ణాదేవి గుడికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు అన్నం తినాలి, మహాప్రసాదం తప్పకుండా ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాన్ని తిని వెళ్ళొచ్చు. అన్నపూర్ణాదేవి అంటేనే అన్నం పెట్టే తల్లి కదా. సో ఆ తల్లి పెట్టే ఆ అన్నంని మనం చూడబోతున్నాం ఇప్పుడు ఎట్లుండబోతుంది అని. మంచిగా అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేట్లల్లో ఇప్పుడు నైట్ టైంలో టిఫిన్ ఉన్నట్టుంది. ఇడ్లీ వడ, దానికి చట్నీ, బొంబాయి చట్నీ ఇవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ మంచిగా హ్యాపీగా తీసుకున్నారు, తింటున్నారు కూర్చొని. అట్లా ఎవరైనా ఎంతమంది అయినా రావచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని మంచిగా మనసారా తినేసి పోవచ్చు అన్నమాట. వెనకాల ఈ సాయంత్రం పూట టిఫిన్ పెడుతున్నారు వాళ్ళు. ఇడ్లీ వడ, సాంబార్, మళ్ళా చట్నీ, బొంబాయి చట్నీ అంటారు కదా అది, అవన్నిటినీ కూడా మంచిగా నీట్గా చేసి పెట్టుకొని ఎంత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ వాళ్ళు ఏవైతే టైమింగ్స్ అలాట్ చేశారో ఆ టైంలో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే తప్పకుండా రావచ్చు. ఈ కిచెన్ కూడా చూపిస్తా చూడండి, సాంబార్ కుక్కర్, రైస్ కుక్కర్, అట్లా అంటే అన్నీ కూడా ఏమంటారు, ఒక వ్యక్తి ఉంటే మిగతా అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు కలపడానికి. అదే సిస్టమ్ అనమాట, కంప్లీట్గా దానంతలు అదే, అటు ఇటు రౌండ్ ఉదిరికుంటూ కలుపుతుంది. అండ్ దాంట్లో ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూడండి, ఎంతెంత పెద్ద పెద్ద ఇట్లా అండాలలా ఉన్నాయో. వీళ్ళు రోజుకి ఎంతోమందికి అన్నము సాంబారు ఇవి చెయ్యాలంటే ఇంత టెక్నాలజీ లేకపోతే కష్టం. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, గీజర్లు ఉన్నాయి అక్కడ, ఆ గీజర్ల సహాయంతో ఆల్రెడీ వేడి నీళ్ళు రావడం వల్ల జల్దీ అన్నం కుక్ అయిపోతుంది, అండ్ సాంబార్ కూడా జల్దీ మసులుతుంది. అండ్ అవన్నీ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత కూడా చాలాసేపు వేడిగా ఉంటాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ అన్నశాలని. ఎవరైతే వండుతున్నారో వాళ్ళందరూ కూడా నీట్గా డ్రెస్అప్ అయి ఉన్నారు. మంచిగా ఒక సిస్టమేటిక్గా అందరూ యెల్లో కలర్ సూట్స్ వేసుకొని నీట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కెపాసిటీ ఒక్కొక్క రైస్ కుక్కర్ది 25 kgs, అక్కడ రైస్ కుక్కర్ది 25, ఇక్కడ సాంబార్ కుక్కర్ది ఏదైతుందో అది 50 liters సాంబార్ ఒకేసారి కుక్ అవుతుందంట. ఇక్కడ 30 kgs రైస్ ఉడుకుతుంది. సో ఇది వెజిటేబుల్ మిక్సర్ మెషిన్ ఇది. ఇక్కడ 15 kilos కెపాసిటీని ఒకటేసారి అది ఏదైతే వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని కూరగాయలు అన్నింటినీ కూడా కట్ చేసి మిక్స్ చేస్తుంది అనమాట, అంటే కర్రీ చేసుకోవడానికి. దాని తర్వాత స్వీట్ బాక్స్, స్వీట్ బాక్స్ స్వీట్స్ ఆల్రెడీ చేసి ఉన్నాయి చూడండి, ఎంత ఎన్ని స్వీట్స్ చేసి ఉన్నాయో. జగతికి నీ చూపే పచ్చని రూపమని, సుగతికి నీ తలపే మిచ్చిన జ్ఞానమని, నిన్ను సేవించేము కరుణను తొలగించే
చూసినారు కదా, ఇది కాశీ అన్నపూర్ణాదేవి యొక్క అన్నక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు 1988 నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది టూరిస్టులకు, లక్షలాది మంది భక్తులకు వాళ్ళకి మంచిగా నీట్గా వండి హైజీన్గా ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెట్టుకొని తినడం జరుగుతుంది. అన్నపూర్ణాదేవికి కాశీలో అన్నం తక్కువ అనేది ఏమి ఉండదన్నమాట. కొంతమంది కాశీ క్షేత్రానికి చాలా కష్టం వస్తారు, వచ్చిన తర్వాత కొంతమంది జర కింద మీద అయిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది ఎవరైనా దాతలు ఈ క్షేత్రానికి ఏవైతే ఫండ్స్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళు కూడా వీళ్ళని వచ్చి కలవచ్చు. సో దట్ మీ చేతుల మీదట కూడా ఈ పుణ్యకార్యం జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళు మీకు ఆ పుణ్యాన్ని మీకు షేర్ చేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇలాంటివి ఇంకా ఎన్నో విశేషాలు కాశీనగరంలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ నేను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉండండి కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.